డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరి ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేసింది. ఆయన ఆరోగ్యం విషమించిందన్న వైద్యుల ప్రకటనతో పాటు సీఎం పళనిస్వామి సేలం పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని వస్తున్నారని ప్రచారం జరగడంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారని పార్టీ నేత ఏ రాజా చెప్పడంతో కాస్త శాంతించారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని ఏ రాజా తెలిపారు. కావేరి ఆసుపత్రి వద్దకు కనిమొళి చేరుకున్నారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆరోగ్యంపై రాత్రి మరోసారి అయోమయం నెలకొంది. రాత్రి 10:50 ప్రాంతంలో హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కావేరీ ఆసుపత్రి వైద్యులు కరుణానిధి ఆరోగ్యం కాసేపు విషమించినట్లు పేర్కొన్నారు. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. దీనికి తోడు సేలం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి అర్థాంతరంగా తన పర్యటన ముగించుకుని చెన్నై వస్తున్నారని ప్రచారం జరగడంతో డీఎంకే కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు కావేరీ ఆసుపత్రికి చేరుకుని నినాదాలు చేశారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకోగా వారికి దారివ్వకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నేత ఏ రాజా మీడియా ముందుకొచ్చారు. కరుణానిధికి ఆరోగ్యం కుదుటపడుతోందని, వదంతులు నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు. ఆ తర్వాత కరుణ కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని స్టాలిన్, అళగరి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కావేరీ ఆసుపత్రితో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు డీఎంకే కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెన్నైలో 3,000 మంది పోలీసులను రంగంలోకి దించారు.